తెలుసుకోండి. నరుని పుట్టుక సుఖానుభవమునక శ్రమానుభవమునక. నరుని పుట్టుక సుఖానుభవమునక శ్రమానుభవమునక. నరుడు ఎందుకు పుడుతున్నాడు, దేన్ని అనుభవించడానికి ఏంటి అతని లక్ష్యం అని మనం ఆలోచన చేస్తే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అంటే తల్లి గర్భం నుంచి ఈ లోకంలోనికి వచ్చిన మనందరం కూడా దేవుని ఉద్దేశం మారకే వచ్చాం. మన జీవితంలో సుఖదుఖాలు ఉన్నాయి, అయితే చివరికి మనం దేన్ని అనుభవించి ఈ లోకంలో జీవించాలన్నదే మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు ఏం సెలవిస్తున్నారంటే యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వచనం చెబుతుంది, శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు. అంటే దాని అర్థం ఏంటి, ఊరికినే నీకు కష్టం రాదు, ఊరికినే నీకు శ్రమ రాదు, ఊరికినే బాధ రాదు, దాని వెనకలేదో కారణం ఉంది, దాన్ని కనుగొనాలంటున్నారు ఆయన. ఇంకా కిందకి మాట్లాడుతూ, నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుడుచున్నారు. నరులు దేనికి పుడుతున్నారమ్మా, నరుడు అసలు భూమి మీద సుఖాన్ని అనుభవించడానికి కాదు, శ్రమను అనుభవించడానికే పుడుతున్నాడు అని వాక్యం చెబుతుంది అన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఆలోచన కలిగి శ్రమ అనుభవించడానికి సిద్ధపడతారో వారు దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు ఆ ప్రకారం జీవిస్తారు. లేదు తమ బ్రతుకులో ఎప్పటికైనా సుఖం రాకపోద్దా, లేకపోతే ఏదో అనుభవిద్దాం, ఏదో పొందుకుంటాం, మా బ్రతుకంతా సుఖం సంతోషంగా జీవించడానికే అనే ఆలోచనలు మనకు ఉన్నాయంటే మనం సుఖాన్ని అనుభవించడానికే చూస్తున్నాం అన్నమాట. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం, అది గుర్తించాలి. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా యాకోబు గారు ఏం చెబుతున్నారంటే, అసలు మనం శ్రమ అనుభవించడానికే లోకానికి వస్తున్నామని చెప్పి, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవానికి ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. యాకోబు పత్రిక 5:10లో మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలో తెలుసా, నా సహోదరులారా అంటే దేవుని నమ్మిన వాళ్ళారా, లోకంలో ఉన్నవారు ఎలాగూ శ్రమ అంటే ఇష్టపడరు, కానీ మీరు తన నామాన్ని ఎవరైతే ధరించి శ్రమను అనుభవించారో ఆ ప్రవక్తలను మీరు మార్గదర్శకులుగా పెట్టుకోండి. అంటే చూడండి, దేవునికి ఇష్టమైన వారందరి జీవితంలో కూడా శ్రమను మనం చూస్తున్నాం. పేతురు గారు కూడా పత్రిక రాస్తూ 1వ పత్రిక 5వ అధ్యాయము ఒక మంచి మాట పరిచయం చేస్తారు ఆయన, అది కూడా చూద్దామండి. 5వ అధ్యాయము 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులే వారిని అపవాదిని ఎదిరించండి. అంతే కదా 8వ వచనంలో ఏముంది, నిబ్రమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండు, మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదురాన్ని వెదకుచి తిరుగుచున్నాడు. మనల్ని మృంగాలను తిరుగుతున్నాడు. ఆ మృంగాలను తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడట, మనకి శ్రమను కలగజేస్తున్నాడు. శ్రమ దూరులో నుంచి పుడుతుందా, అపవాది నుంచి కలుగుతుందా, అది మనం గ్రహిస్తే మనం శ్రమ అనుభవించడానికే వచ్చాము ఈ లోకానికి అని అర్థమైపోతుంది. మనకి గ్రహించకపోతే సుఖాన్ని అనుభవించడానికి అనుకుని అపవాదం ఒకడు ఉన్నాడు మనకు శ్రమ కలగజేయడానికి అన్న విషయం మర్చిపోతాం మనం. అప్పుడు ఎవరు జయించినట్టు, వాడే జయించినట్టు. పరీక్ష ఉంటుందని మనల్ని ఇక్కడ పెట్టాడు ఆయన, ఏ కష్టం ఉండదని పెట్టారా, వాడు శ్రమ కలగజేయడానికే పుట్టాడు. వాడు శ్రమను కలగజేయడానికే దేవుని చేత వాడు రూపుదిద్దుకున్నాడు. అపవాదిని కలగజేసింది దేవుడే. అపవాదిని దేవుడు ఎలా వర్ణిస్తారో చెప్పమంటారా, కమ్మరగులంలో ఎప్పుడైనా కొడవళ్ళు, కత్తులు, సుత్తులు ఇవన్నీ తయారు చేసేవాడు ఉంటాడు, ఎప్పుడైనా చూసారా మీరు ఎలా ఉంటాడు, పౌడర్ రాసుకుని గ్లామర్గా ఉంటాడు కదా, చొక్కాయ ఉండదు ఒంటి మీద, మసి మొహం అంతా మసి, కళ్ళన్నీ చింతనిప్పుల్లా ఉంటాయి, అగ్నితో పనిచేస్తున్నాడు కదా, ఒక రకంగా సాతానంలా ఉంటాడు తెలుసా మీకు.
నేను ఇలా పనిచేసేవాడు సాతానులా ఉంటాడని నన్ను మీరేమీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే దేవుడు ఏం చేశారంటే సాతానును వాడితో పోల్చారు. యెషయా గ్రంథము 54:16. యెషయా గ్రంథము 54:16. ఆలకించము కలిపే కండి. నిప్పులు ఏం చేశండి? ఉఫ్ ఉఫ్ అని ఊతాడట. నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టును చేయు. కుమ్మరే కమ్మర, మరి కుమ్మర అంటారు. కమ్మరిని సృజించినవాడని నేనే. ఏం చేయడానికి? నాశనము చేయటకై పాడు చేసేవాడిని సృష్టించినవాడిని పాడు చేసేవాడిని ఎవరు చేశారట? మీకు డౌట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ఏంటి సాతాన్ని ఎవరు చేస్తుంటారంటారు? దేవుడే. ఎందుకంటారు? నిప్పులు ఊదటానికి. నిప్పులు ఊతే ఏమవుద్ది? నిప్పురవ్వలు పైకి ఎగురుతాయి. అంతేనండి, మంట మండేటప్పుడు చూడండి, మీరు పొయ్యి మండేస్తుంటారు అప్పుడప్పుడు ఆ మండే మండే పుల్లను కలుపుతుంటారు, అప్పుడు ఏమవుతాయి? నిప్పు కణాలు. అలా ఉందట నరుని జీవితం. ఎంత బాగా పోల్చారో చూడండి దేవుడు. మీరేమో గొట్టంతో పొయ్యి ఉప్పు ఉప్పు అని ఉత్తరం మండదు అది, కానీ కమ్మరు గురువులు అయితే పొయ్యి ఆరదు అది. అందుకే అక్కడ పోల్చాడు అన్నమాట. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టును చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే. నాశనం చేయటానికి పాడు చేసిన వాడిని, సాతాను చేసిన వాడు సృజించిన వాడిని నేనే. సాతాను సృష్టించిన వాడు నేనే. చూస్తారా ఏంటి వాడి పని? సాతాను పని ఏంటి చెప్పండి? నాశనం, శ్రమ, బాధ కలగజేయడానికే ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది మనలో? ఎవరికి శ్రమ కలుగుతుంది మనకి వాడి వల్ల? మీలో ఎవరికైనా వాడి వల్ల ఇబ్బంది కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది అంటే కనుక మీరు దేవుడు అనుకున్న రూట్లోనే ఉన్నారు. లేదండి, వాడు నా జీవితంలో నాకు ఎటువంటి బాధ కలగజేయట్లేదు, అసలు అటు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు అంటున్న వాళ్ళు అయితే మీరు దేవుని మార్గం నుంచి తప్పుకున్నారు. దేవుని మార్గంలో నుంచి మీరు ఏమైపోయారు తెలుసా? తప్పుకున్నారు. దేవుని మార్గంలో ఉన్నాం కదా, నేను తప్పుకున్నావా అంటారు మీరు. మీకు డౌట్లు మీకు ఉంటాయి కదా. మరి దేవుని మార్గంలో ఉండే తప్పుకున్నారు మీరు, తెలుసా మీకు? అది ఎలాగండి? ఎలాగంటే అంత్య దినాల్లో అపాయకరమైన సంగతులు చోటు చేసుకుంటాయి. ఆ సంగతులు ఒక సంగతి చెప్పమంటారా? తిమోతికి రాసిన 2:3 మొదటి వచనం చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అంటే కాలాలు రావడం ఏంటండి? కాలాలు అంటే అది కాదు. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసండి? బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని అంటాం. ఏం టైం స్టార్ట్ అయిందమ్మా? అంటే రోజుకి బ్యాడ్ గుడ్ కూడా ఉందా? నీ బ్రతుకును బట్టి అది వచ్చింది, అంతేనా? ఈరోజు మంచిది కాదండి. ఎవరికి మంచిది కాదు? మీకు మంచిది కాదు. ఎవరైతే దాని గురించి ఆలోచిస్తారో వాళ్ళకి మంచిది కాదు, అంతే కదా? అంటే చూడండి, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు ఎవరికి సంభవిస్తున్నాయి? ఎవరికి? దేవుడిలో ఉన్నామని భ్రమపడి దేవుడిలో ఉండకుండా బ్రతుకుతున్న వారికి. వాళ్ళకి ఎలా ఉండదు తెలుసా బ్రతుకు? ఇప్పుడు ఒక మాట అడుగుదాం చూడండి, మీరు తక్కువ సమాధానం చెప్తారు. దేవుళ్ళ నుంచి తప్పుకుంటే మనకి ఏమొస్తాయి? చూసాను అనుకున్నాను, అది చెప్తారండి. దేవుళ్ళో ఉంటే అప్పది ఏం కలగజేస్తాడు? మీకు మీరే రివర్స్ అయిపోయారు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడి నుంచి తప్పుకుంటే ఏమొస్తాయి? దేవుళ్ళో ఉంటే అప్పది ఏం కలగజేస్తాడు? అంటే శ్రమలు దేవుళ్ళో ఉన్నా దేవుడిని తప్పుకున్నా వస్తాయా? దేవుడి నుంచి తప్పుకుంటే ఎందుకు వస్తాయి? దేవుళ్ళో ఉంటే ఎందుకు వస్తాయి? ఈ రెండింటికి ఆన్సర్ చెప్తే నేను పాఠం ముందుకెళ్తాను. పరీక్షలు ఎగ్జామ్లు కదరా బాబు, దేవుళ్ళో ఉంటే ఎందుకు వస్తాయి అది చెప్పాలి. దేవుళ్ళో తప్పుకుంటే ఎందుకు వస్తాయి? దేవుడి నుంచి తప్పుకుంటే ఎందుకు వస్తాయి అంటే దేవుడు మనం సరిచేయడానికి వస్తాయి, అంతే.
దేవుణ్ణిలో ఉంటే ఎందుకు వస్తాయంటే అపవాదికి అప్పగిస్తే వస్తాయి. అర్థమైందా మీకు? అంటే మనం దేవుళ్ళో ఉన్నప్పుడు శ్రమలు వస్తే కష్టమా, దేవుళ్ళో తప్పుకుంటుంటే శ్రమలు వస్తే కష్టమా? దేవుళ్ళని తప్పుకుంటే శ్రమ వచ్చిందనుకోండి, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళలేదు, వాకింగ్ వెళ్ళలేదు, తెలిసిపోతుంటుంది మీకు. ఆ శ్రమను బట్టి మరలా లోపలికి వచ్చేస్తారు. అందరికీ కదలండి కొంతమంది. దేవుళ్ళో ఉన్నప్పుడు శ్రమ వస్తుందంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? మిమ్మల్ని ఎవరికి అప్పగించాడు ఆయన? మా వాడు మామూలుడు కాదు, కావాలంటే పరీక్షించుకో. అవ్వదు ఏం చేస్తాడు, కంగారు పడుకు నిప్పుల్లో పెడతానంటాడు మనల్ని. నిప్పుల్లో పెట్టి ఊతాడు, ఎర్రగా మారుతాం. ఇలా ఒక్కసారి కదిపితే నిప్పురావులు పైకి లేస్తుంటాయి మనల్ని. ఉంటావా దేవుళ్ళో, బయటకు వస్తావా అని అడుగుతాడనమాట. అప్పుడు మనం ఏం చేస్తుంది, అప్పుడు వదిలేస్తాం దేవుణ్ణి. అప్పుడు వదిలేస్తే మనకేమొస్తుందో తెలుసు, అప్పుడు శ్రమ రాదు. మీకు అర్థమవుతున్నా లేవు? ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాను నేను. ఒకటి, మీరు దేవుళ్ళో ఉంటూ ఉంటూ తప్పుకున్నారనుకు శ్రమ వస్తుంది, మిమ్మల్ని దేవుడు మరలా పిలుచుకుంటారు. మీరు శ్రమ వచ్చినా సరే ఏమొచ్చినా సరే మాకు దేవుడు వద్దనుకున్నారు, మీకు శ్రమ రాదు, ఇక సంతోషమే. నేను దేవుళ్ళు లేను, నాకేమన్నా మరి ఇప్పుడు ఏమన్నా శ్రమలు వస్తున్నాయా అంటుంటారు చాలామంది, చూసారా? అలాగే రావు. రెండు, దేవుళ్ళు నిలుచుంటే మీకు శ్రమలు వస్తాయి, దేవుళ్ళు మరింతగా నిలబడి మీరు స్థిరులు అవ్వడానికి ఒక్కొక్కసారి ఆ శ్రమలు తట్టుకోలేక బయటకు వచ్చేస్తుంటాయి. అప్పుడేమవుతుంటాయి, ఆ శ్రమ తీరి సంతోషం సుఖం మన జీవితంలో వస్తుంటాయి. ఎందుకని, ఇంతకాలం దేవునితో ఉండి సమస్తాన్ని పోగొట్టుకున్నావు కదా, ఇప్పుడు బయటకు వచ్చి నాతో ఉన్నావు కనుక నీకు గిఫ్ట్ ఇస్తానంటాడు అపవాది. మీకు అర్థమైందా? దేవునితోనే ఉన్నామనుకోండి పరీక్షించబడతాం, చాలా పరీక్షించబడతాం, చివరికి విజయం సాధిస్తాం. చివరికంటే అన్నీ అనుభవించిన తర్వాత అన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు మూడు విషయాలు మీకు బాగా గుర్తున్నాయి కదా, మంచిది. ఇంక రిపీట్ చేయండి, ఎందుకంటే టైం చూడండి ఎంత అయిపోయిందో. అయితే శ్రమ అపవాది వల్ల మనకు కలుగుతుందంటే మన దేవుళ్ళో స్థిరంగా ఉన్నామని అర్థం. మనల్ని ఇంకా స్థిరపరచడానికి శ్రమ వస్తుంది. ఒకవేళ లేదు, దేవుళ్ళోనే ఉన్నావు, నాకు ఏ శ్రమలు లేవు, నేను తప్పిపోయినా లేవు అంటున్నారంటే అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశారని. విడిచిపెట్టేస్తే మీకు భలే బహుమానాలు ఉంటాయి తెలుసా? మీకు దేవుడు పట్టుకుంటేనే శ్రమ మనకి, ఆయన విడిచిపెట్టేస్తే భలే బహుమానాలు ఉంటాయి. ఏముంటాయంటే, ఈ లోక సంబంధంగా ప్రార్థన చేసుకుంటాం అన్నీ సంపాదిస్తాం, ప్రార్థన చేసుకుంటాం అన్నీ చేస్తుంటాం, ప్రార్థన చేసుకుంటాం అన్నీ చేస్తుంటాం. ఒకరోజు పాస్టర్ గారిని షాప్ ఓపెనింగ్కి పిలిచారు. అంత చూసారా, నాలంటుండి పిల్లలేదని బాధ కలగాలి నాకు. కానీ ఆ పాస్టర్ గారు బాధపడుతున్నాడు, నన్ను షాప్ ఓపెనింగ్ పిలిచారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, వెళ్ళకపోతే వెళ్తుందంట, వెళితే అది అసలు నాకు నాకు ఇష్టం లేదంటారు. ఏంటండి షాప్ అంటే బ్రాందీ షాప్ అంట. పప్పు ఏముంది, పాపం దేవుళ్ళో ఉన్నాడు ఏం చేశాడంటే పాట పాడుకున్నాడు పాపం. ఏదైతే డబ్బులు సంపాదించడానికండి, అసలు దాని జోలికి వెళ్ళకూడదు కదా. మరి దానికి మళ్ళీ రిబ్బన్ కటింగ్ ఎవరు? పాస్టర్ గారు. ఇదివరకు స్టువర్టపురం దొంగలు ప్రార్థన చేయించుకుని దొంగతనానికి వెళ్ళేవారట. అలా ఉంది ఇది, మరి బాధే కదా అలాంటిట్లకి. అంటే వారికి ఏమర్థం అవుతుంది దేవుడు చెప్పండి? అంటే వీళ్ళు ఎవరన్నమాట, మాకన్నీ ఏది పట్టుకుంటేది బంగారం అండి, చూసారు ఇప్పుడు షాప్ పెట్టాం ఎన్ని డబ్బులు లాభం మాకు అంటారు. అంటే మీరు దేవుడి నుంచి తొలగిపోతుంటే కనుక మీకు వచ్చే దీవులన్నీ ఈ రకంగా ఉంటాయన్నమాట. దీవులన్నీ రకంగా ఉంటుంటాయి, అది తప్ప అది ఒప్ప ఏమీ తెలియదు, అది చేయొచ్చా అది చేయకూడదా విచక్షణ కోల్పోతారు మీరు. అప్పుడు మీకు శ్రమ ఏంటి? మీకు అసలు శ్రమే రాదు, మీకు అన్ని దీవెనలే. మీరు తప్పిపోవడం మొదలెడితే మీకు అన్ని దీవెనలే. కానీ నిలుచుంటారు అంటే ఖచ్చితంగా కమ్మరవాడి చేతిలో మీరు పనిముట్టే ఆ గిన్నెలో పెడతాడు, ఊత్తాడు, తీస్తాడు, శ్రమ వాడి నుంచే కలుగుతుంది, ధూళ్ళో నుంచి రాదు. మనం ఏమనుకుంటాం, ఆ మంటల లేపేటప్పటికి నిప్పు రవ్వలు చూడండి ఎలా ఎగురుతున్నాయో అంటాం మనం. అవేవి గాల్లో పుట్టలేదు, కింద ఒకడు మంట పెడుతున్నాడు, వాడి నుంచి వచ్చింది. ఆ బాధ భూమిలో మొలలేదు, వాడి నుంచి వచ్చింది అనమాట, అదే చెప్తున్నారు దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళరా, కానీ దేవునికి దూరం అయితే అంత్యకాలాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే, మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాం, దేవుని కృపను బట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉన్నాం, నలుగుతున్నాం. కానీ చాలామంది ఎలా ఉంటారంటే, ఆదివారం టెన్షన్గా చర్చికి వెళ్తారు, ఉదయం ప్రార్థన చేసుకుంటారు, అన్నీ బాగానే ఉంటారు.
మళ్ళీ మిగతా జీవితాలు మామూలే. అంత్య దినాలలో అపాయకరమైన కాలం అంటే అవన్నమాట, అపాయకరమైన కాలాలు. వాళ్ళు ఏమైపోతారంటే, ఒకటి స్వార్థ ప్రియులు. ఏమవుతారమ్మ దేవుని నమ్ముకున్న వాళ్ళు? స్వార్థం ఉండొచ్చండి దేవుని నమ్ముకున్న జీవితంలో, వచ్చేసిందంట. ధనాపేక్ష ఉండొచ్చా? వచ్చేసిందట. అబద్ధాలు, అహంకారం, దూషణ, తల్లిదండ్రుల కవిదేయులు, కృతజ్ఞత లేదు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, నిందలేసేవారు, అజితేంద్రియులు, చెడ్డవాడిని కోరుకునేవారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఏమంటే ఇవన్నీ చేసేవారు అందరూ లోకంలో ఉన్న వాళ్ళు అయితే మనం చెప్పుకోకర్లేదు కొత్తగా పాఠం. ఎందుకంటే లోకంలో ఉన్నవారు అందరూ ఎవరన్నమాట? పాపులే కదా. కానీ ఇవన్నీ చేసేవారు ఎవరో చెప్పమంటారా? అంత్యకాలంలో సంఘంలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందట? ఇవన్నీ లిస్టుల్లో ఏదైనా ఒకటి మీలో ఉందో లేదో చూసుకున్నారా? చాలా పెద్ద లిస్టే కదా. ఉందంటారా లేదంటారా? ఆ లిస్ట్ అంతా బాగా చదవండి, ఇంటికెళ్ళి బట్టి పట్టండి. ఇది నాలోనే ఉంది అని మీరు నాకు ఏదోటి చెప్తారు పొద్దున్న, చూసారా? అంటే అంత్యకాలంలో ఇలా చోటు చేసుకుంటుందని ఖచ్చితంగా దేవుడు రాయించారు ఈ మాట. అంతేకాదండి, ఇంతకంటే ఇప్పుడు దాకా చదివిన దానికంటే భయంకరమైన ఒకటి ఉంది, ఇప్పుడు చదవండి. దేవుని కంటే కూడా సుఖాన్ని అనుభవించటమే ఎక్కువ ఇష్టపడతారట దేవుణ్ణి. ఏమండి చచ్చికటం ఏమంది ఏమవుతాము దేవుళ్ళో? దేవుడు అస్తమాన దేవుడి సుఖం, ఏదో సంతోషం, ఏదో కోరిక, ఏదో ఉంది ఈరోజు కార్యక్రమం, దాన్ని ఇష్టపడతారట. దేవుని కంటే చివరికి నీ సుఖం, నీ తిండి, నీ నిద్ర ఇవి ఎక్కువైపోతాయి అన్నమాట. నీ సంతోషం నేను అంటున్నానండి, మరి నామం కల సీరియస్గా చూస్తారు ఎందుకు? నామంక దేవుడు రాయించారు చూసారన్నమాట. దేవుని కంటే కూడా దేన్ని ఇష్టపడతారట? ఎవరు ఇష్టపడతారు? లోకంలో ఉన్నోడు దేవుని కంటే ఎందుకు ఇష్టపడతాడండి? వాడిని గురించి కాదు, మనం కదా దేవుని నమ్ముకున్న వాళ్ళం. మనము దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. అంటే చూడండి, మనం పుట్టింది ఎందుకనమాట? సుఖాన్ని అనుభవించడానిక, శ్రమను అనుభవించడానిక, చివరికి మన జీవితాలను కూడా సుఖాన్ని అనుభవించడానికి మారిపోతున్నాయి అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు. ఎంత దారుణమైన విషయం ప్రేమిన వాళ్ళు. మరి ఎలా ఉండాలి మన జీవితాలు? మార్పు చెందామా? శ్రమను అనుభవిస్తున్నామా? శ్రమానుభవానికి మీరు మాదిరిగా పెట్టుకోండి ప్రవక్తలను అంటుంటే, సుఖాన్ని అనుభవించడానికి మనం చూస్తున్నాం అంటే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, ఎప్పటికైనా సరే ఒకరోజు సుఖాన్ని అనుభవిస్తానని సంతోషమని ఎంచుకుంటారు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారట. ఏమండి దేవుళ్ళకి ఎందుకు వెళ్తున్నారండి? అంటే కొంచెం బాధలు ఉన్నాయండి, ఇప్పుడు అవి తొలగిపోయి మరలా నేను సంతోషంగా సుఖంగా జీవించడానికి దేవుడు నమ్ముకున్నానంటారట. అంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నవారు కానీ ఇప్పుడు వస్తున్నవారు కానీ ఎవరైనా సరే దేని కోరుకుంటారనమాట చివరిలో? సుఖం. వీరికి ఏమర్థమైంది? నేను పుట్టింది సుఖంగా బ్రతకడం. నేను పుట్టింది దేని ఎలా బ్రతకడానికి? సుఖంగా బ్రతకడానికి. అందుకే ఈరోజు భక్తి కూడా పూర్తి లోతుకి ఎవరు వెళ్ళడం లేదు. ఎందుకు? అవసరం లేదు. మా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటానండి, చర్చికెళ్ళి వచ్చేస్తానండి, ఏమైతే ఏంటండి దేవుడే ఉన్నారండి అంటుంటారు. వీళ్ళ ప్రయత్నాలు వెళ్ళవే అన్నీ అంతే. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారు చెప్పండి? శ్రమ అనుభవించడానికి. మనం ఏ విధంగా ఉన్నాం చెప్పండి? సుఖం అనుభవించడానికి. ఇంతకీ మనం పుట్టింది సుఖాన్ని అనుభవించడానిక, శ్రమను అనుభవించడానిక. మరి మనం అనుభవిస్తున్నామా ఈరోజు? అనుభవిస్తుంటే దేవుని చిత్తంలో ఉన్నవారము, సుఖాన్ని కోరుకుంటున్న వారం అయితే, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటున్న వారం అయితే, లేదా ఏదో ఒకరోజు నా జీవితంలో సుఖం ఉంటుందండి అని ఈరోజు నుంచి ఆ తప్పుడు అభిప్రాయంతో దేవుని నమ్ముకున్న వారం అయితే, మీరు మీ జీవితంలో సుఖాన్ని కోరుకుంటున్నారు అంటే మీ పుట్టుక సుఖాన్ని అనుభవించడానికని మీరు అనుకుంటున్నారన్నమాట. కానీ దేవుడు శ్రమను అనుభవించడానికే నరులు
పొడుతున్నారు అంటున్నారు. నిప్పు రవ్వలు పైకి ఎగసినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు, శ్రమను అనుభవించడానికే పుట్టుచున్నారు. మంచిది. అయితే ఈ శ్రమను అనుభవించడానికి అందరికీ చాలా కష్టంగా ఉంటుంది, తప్పిపోతాం. ఈ శ్రమ ఎందుకు? తప్పిపోవడానికే. అవ్వదు, ఎందుకు శ్రమ పెడతాడు మన జీవితంలో? తప్పిపోవడానికే. అలాంటప్పుడే మనం సహనం కలిగి ఉండాలి, మన ముందున్న వారిని చూడాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారన్నమాట. ఒకవేళ దేవుని కృపను బట్టి ఈరోజు మీలో నాలో దేవుడు మెచ్చిన భక్తుంటే గనక ఖచ్చితంగా అపవాది మనల్ని శ్రమలకే గురి చేస్తాడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే భక్తుల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. యాకోబు పత్రిక 10 మళ్ళీ చదువుతాం. యాకోబు పత్రిక 10:11 రెండు చదువుతాం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని అంటున్నారు. ఒకసారి 11వచనంలోకి వెళ్ళే ముందు దీని గురించి కొంత వివరణ మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36-38 మరికొందరు, చూడండి ప్రవక్తల జీవితాలు ఎలా ఉన్నాయో, మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరీ బంధకములు, ఖైదు అనుభవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36-38 వాళ్ళు ఏమయ్యారట? రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులైపోయారట. చివరికి వచ్చేటప్పటికి దరిద్రులయ్యుండి ఏం పడ్డారమ్మా? ఎవరి వలన? ఎవరి వలన? చుట్టున్న మనుషుల వల్ల అయ్యి ఉండొచ్చు, ప్రభుత్వాల వల్ల అయ్యి ఉండొచ్చు, ప్రజల వల్ల అయ్యి ఉండొచ్చు, అధికారుల వల్ల అయ్యి ఉండొచ్చు. వీరందరూ వెనకాల కథ నడిపేది ఎవరు? కథానాయకుడు కమరుడు, మూలం వాడన్నమాట. మనం ఏమనుకుంటాం? నీ సంగతి తర్వాత చెప్తాను అనుకుంటాం. వాళ్ళ సంగతి ఏం చెప్తాం? వెనకాల ఉన్నాడు ఒకడు, వాడు అసలైనాడు. వీరేం చేశారట? శ్రమపడి హింస పొందుచ్చు అడవులలో, కొండల మీద, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు. ఎవరంట? సాక్ష్యం పొందినవారు విశ్వాసం ద్వారా. అంటే శ్రమను ఏం చేశారు వీళ్ళు? అనుభవించారు. మరి అంత శ్రమ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టేయచ్చు కదా? విడిచిపెట్టలేదు. శ్రమను ఏం చేశారమ్మా? అనుభవించారు అంతే. తమ బ్రతుకును భద్రంగా కాపాడుకుంటున్నారు, తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు, భక్తిని కాపాడుకుంటున్నారు. భక్తిని కాపాడుకునే శక్తి నీకు లేకపోతే అపవాది నీ భక్తి నుంచి నిన్ను పడత్రోసేస్తాడు, భక్తి జీవితాన్ని మ్రింగేస్తాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మ్రింగుదనా అని వెతుకుచ్చి తిరుగుతున్నాడు, మనల్ని మ్రింగడాడు, మన భక్తిని మింగేస్తాడు. మనం ఒట్టివారం అయిపోతాం, అప్పుడు దేవునికి దూరం అయిపోతాం, మన విశ్వాసం పాడు చేస్తాడు. చూసారు? అందుకోసం ఏం చేస్తాడట? శ్రమ పెడతాడు. ఎవరిని మెరుగుతున్నాడు వెతికి తిరిగేవాడు ఏం చేస్తాడట? అట్టి శ్రమలు మీ సహోదరులకు కలుగుతున్నాయి అంటున్నాడు పేతురు గారు. ఎందుకని? వాడు మింగడం ఏంటంటే శ్రమ పెట్టడం అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండండి, అందుకే చెప్పారు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 చూసాం కదా మనం. 8వ వచనంలో అపవాది ఏం చేస్తున్నాడో చెబుతూ శ్రమను చెబుతున్నారు. కిందకు వచ్చేసరికి ఆ శ్రమను మీరు అనుభవించాలి, ఎందుకంటే మీ ముందున్నవారు కూడా అనుభవించారని చెబుతున్నారు. అయితే వారిని చూసి మనం ఏం చేయాలట? మాదిరిగా పెట్టుకోవాలట శ్రమను అనుభవించడానికి. అంతేగాని వారికన్నీ కష్టాలు కలిగినాయి కాబట్టి నేను ఇప్పటి నుంచే దేవుని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను అనకూడదు, అనకూడదు. ఎప్పుడైనా మిమ్మల్ని మాట అన్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఇంక వెళ్ళకేక, చూసావా ఏం జరిగిందో బయట దేవుడిని నమ్ముకున్న వాళ్ళకే, నువ్వు మానే అనగానే మీరే అలాగ అలా జరగటం అండి, మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదండి, మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదండి బాబు. చూసారా? అది చాలా తప్పుడు అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ప్రేమిన వాళ్ళ. నా వంతు నేను శ్రమను అనుభవించడానికి పుట్టాను, నేను నా వంతుని ఏమనుభవించడానికి పుట్టాను? శ్రమను అనుభవించి తీరాలి నేను. అది సంఘపరంగా, అది నీ సాక్ష్యపరంగా, నీ భక్తి జీవిత పరంగా శ్రమ వస్తుందమ్మా, అనుభవించాలి. నువ్వు నీకు శ్రమ వస్తుందంటే నీ ఇంట్లో ఎవరైనా నేను వెళ్ళొద్దు అంటున్నారంటే
దేవుణ్ణి విడిచిపెట్టమంటున్నారంటే మీరు సంతోషించండి, ఈ మాటను బట్టి మీరు సరైన భక్తిలో ఉన్నారు, మీ జీవితం బాగుంది. దాన్ని మీరు దేవునికి ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి, మీరు ఇంకా నిలబడడానికి ఉపయోగించుకోవాలి. శ్రమణ వస్తూ ఉంటుంది, అప్పుడు మీరు దేవుని సహాయాన్ని పొందుకోవాలి. మనిషి విడిచిపెట్టేస్తే మనకు పెద్ద నష్టం ఉండదు, దేవుడు విడిచిపెట్టేస్తే చాలా పెద్ద నష్టం. ఎప్పుడైనా ఒక వ్యక్తి మిమ్మల్ని శోధిస్తే ఇలా అడుగుతున్నప్పుడు, ఎలాగ దేవుడు నమ్ముకున్నావు నువ్వు అన్నప్పుడు, ఇటు పక్క దేవుడు చూస్తుంటారు ఏం చెబుతావా అని, ఇటు పక్క నీకు సంబంధించిన వారు చూస్తుంటారు. నువ్వు నమ్మలేదంటే వీళ్ళకి సంతోషం, ఆయనకి బాధ. నువ్వు నమ్మావంటే నీకు సంతోషం, వీళ్ళకి బాధ. నువ్వు నమ్మావంటే వీళ్ళు విడిచిపెట్టేస్తారు, ఈయన చేయబట్టుకుంటాడు. నువ్వు నమ్మలేదు అని చెప్పామంటే నమ్మిన తర్వాత ఈయన చేయి విడిచిపెట్టేస్తారు, వీళ్ళకి బంధువులు అవుతారు. నీకు ఎవరు కావాలి ఆప్షన్? దేవుడు కావాలి అనుకుంటే అపవాది నిన్ను చాలా శ్రమ పెడతాడు, చివరికి నువ్వు ఒంటరి అయిపోతావు. ఆ ఒంటరితనంలో దేవుడు నీకు తోడై ఉంటారు, ప్రతి పరిస్థితుల్లో నీకు విజయం ఇస్తారు ఆయన, ఆయన సహాయాన్ని పొందుకోవాలి. అయితే ఎలా మనం, ఎలాంటి శ్రమలు వస్తాయి, ఎలా మనం ఉండాలి, ఒకవేళ ఇలాంటి శ్రమ వస్తే మనం ఉండగలమా మరి అని మనం ఒకటి ఆలోచించుదాం. 11వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:11 చూద్దాం. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు ఎవరు సహనం అమ్మా? యోబు సహించారట. దేన్ని? శ్రమణ. యోబు యొక్క సహనం గురించి మీరు వింటారు కదా, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడై ఉన్నాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు గురించి ఆలోచిస్తే ఆయన ఎంత శ్రమ పడ్డాడో మీకు అర్థమవుతుంది. అంతేగా దేవుడు కూడా చాలా కనికర సంపన్నుడు, ఆయన జాలి కలిగినవాడు. అలాగే యోబు గారిలో మనం కూడా శ్రమ అనుభవించాలి, దేవుడు సహాయం చేస్తారంటున్నారు. యోబు గారు ఎలాంటి శ్రమ అనుభవించారు? యోబు గారికి వచ్చిన శ్రమ మీకు వస్తే మీరు దేవునితోనే ఉంటారా? ఈ పాట మిమ్మల్ని అడుగుతుంది. యోబు గారికి వచ్చిన శ్రమ మీకు వస్తే మీరు దేవుని విడిచిపెట్టకుండా ఉంటారా? ఉంటారంటేనే అవసరం, ఉండాలంటే ఇంకెందుకు పాఠం, ఆమెను అనుకోవటమే. ఉంటారా? ఉంటారా మీరు అందరూ నిజంగా ఉంటారా? నమ్మొచ్చా మిమ్మల్ని? ఎందుకు ఆయనకి ఏం శ్రమ వచ్చింది చెప్పండి. అయితే తెలుసన్నారా తెలియకన్నారా ఉంటానని అడుగుతున్నాను, నాకు డౌట్ వచ్చింది. అంటే గమ్మున ఎవరు అనరండి మరి, ఉంటారని తెలియకన్నారండి ఆయన. ఇప్పుడు తెలుసుకుంటారు ఆయన, ఉంటారో ఉండరో డిసైడ్ చేసుకుంటారు ఆయన. మీరు మీ సంగతి ఏంటి? తెలిసే అన్నారు. నేను దీవించమంటారా నన్ను మిమ్మల్ని? త్వరలోనే అలాంటి శ్రమను మీకు వచ్చుకాకని దీవిద్దాం అనుకుంటున్నాను నేను. ఉండాలి, ఉండాలి. ఉంటామనండి అందరూ. ఈ మన మాట ఎవరన్నారో తెలుసా మీకు? ఇంకొకరు అన్నారు చెప్పండి. అప్పుడు ఏమంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి? ఉంటారట, నేను చూస్తాను కదా. ఈ పాఠం తర్వాత చూడండి, మీరు అందరూ ఏదో దాంట్లో చిక్కుకుంటారేమో డౌట్గా ఉంది, మీ మొగాలు చూస్తుంటున్నా. శ్రమ, ఆ శ్రమలో ఎప్పుడు దాకా శ్రమ ఉంటుందని అడిగితే నేను మీకు క్లూ ఇస్తాను. ఎప్పుడు దాకా అంటే ఉదాహరణకి రత్నాకర్ గారి ఇంట్లోంచి నేను ఏదో విలువైందని పట్టుకున్నానండి, ఇది ఎర్రగా ఉంది కదా కొంచెం విలువైంది అనుకోండి, బంగారం అనుకోండి, ఏమండి అది ఏదోటి అక్కడ పెట్టమన్నాడు ఆయన, పెట్టనన్నాను నేను. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బేస్తాడు ఆయన, పెట్టేస్తే ఇంకో దెబ్బేస్తాడా? పెట్టను మళ్ళీ కొడతాడు, పెట్టను మళ్ళీ కొడతాడు, పెట్టను మళ్ళీ కొడతాడు. ఆయన అలిసిపోయి విడిచిపెట్టేదాకా నేను పెట్టకుండా ఉంటే నేను గెలిచినట్టు, దెబ్బలు ఎక్కువ కొడుతున్నాడు నాకెందుకు లేని పెట్టేసాను అనుకోండి, ఎవరు గెలిచినట్టు? అది శ్రమ అంటుంది అన్నమాట. మీకు అర్థమైందా? ఒక దాంతో ఊరుకోడాపోదు, దెబ్బ మీద దెబ్బ తగులుతుంటుంది, కానీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుని సహాయం మీకు ఉంటుంది. దేవుడు మీతోనే ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మనకి? మనకు శ్రమ వచ్చినప్పుడే. శ్రమ వచ్చినప్పుడే. మన జీవితానికి ఏ శ్రమ లేదనుకోండి, ఇంకా ఆయన సహాయం ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు మన ఇంటికి? జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడే కదా మా ఇంటికి డాక్టర్ గారు వచ్చారు తెలుసా అంటాం. ఎప్పుడు మరి దేవుడు మన దగ్గర ఎప్పుడు ఉంటారు చెప్పండి?
అపవాది ఎవరినైతే దృష్టిస్తారో, అపవాది ఎవరినైతే దృష్టిస్తాడో వారికి దేవుని సహాయం అవసరం, మరింత దగ్గరైపోతాడు దేవుడు. మీకు అర్థమైందా? సరే, ఇప్పుడు యోబు గారికి శ్రమలు రావడానికి కారణం ఏంటంటే, మొదట యోబు గారు చాలా భక్తిపరుడు మనకులాగే. మనం భక్తిపరులమే కదా, మరి మన భక్తి నచ్చి దేవునికి వందలు తమ్ముడు. రండి, సీటు ఖాళీ రండి తమ్ముడు, పర్వాలేదు అయిపోయింది రండి, ఒక్క కూర్చో. ఎప్పుడైతే మనం భక్తిగా ఉంటామో, మన భక్తి నచ్చి దేవుడు చెప్పకూడని చోట చెప్పేస్తారు మన గురించి. ఎక్కడ? అపవాది దగ్గర. ఏమన్నాడు ఆయన? నా కుమారుడని యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనంను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని ఎవరు చెప్పేశాడు దేవుడు? అలాగా లేడా? అయితే నేను చూస్తాను. ఇప్పుడు అపవాది పర్మిషన్ తీసుకుని మరి యోబు గారిని శ్రమలకు గురి చేసింది. అపవాది ఎలా ఉంటాయా శ్రమలు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము ఒక బైబిల్ మీద, ఇద్దరిలో బైబిల్ తమ్ముడికి ఉన్నాం మన ఒక బైబిల్ ఇవ్వండి, స్వాతి తీసుకోదాం, ఇద్దరు రెండు ఉన్నాయి కదా అక్కడ చూస్తారు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 13 నుంచి చూద్దాం చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయచు, ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయిచు నుండగా షబాయిలు అనే విరోధులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేశారు. జరిగింది నీకు తెలియజేయడానికి అక్కడనే తప్పించుకుని వచ్చాను. అంటే ఉదాహరణకి ఏంటంటే, మన డబ్బులు ఉంటాయి కదా, దొంగలు వచ్చి దోసుకుపోయారని వార్త వచ్చింది మన దగ్గర. అయినా కూడా భక్తి అలాగే ఉంటుందని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీ సంపద అంతా పోగొట్టుకున్న భక్తి నిలబడుతుందా? యోబు గారు సంపద అంతా కోల్పోయాడు, అయినా ఆయన భక్తిలో ఉన్నారు. ఇంకా అతను మాట్లాడుతున్నాడట. అంటే ఆ మాట వినగానే దేవుడు ఏం చేస్తున్నట్టు, మరి నా కాపులా, ఆయన నా కాపుదలు లేదా, నేను దేవుని అడుగుతానని. ఒకవేళ యోబు గారు ఒక మెట్టు దిగి దేవుని శోధించాడు అనుకోండి, శ్రమ ఉండదు ఇక యోబు గారి జీవితంలో, ఎందుకంటే ఓడిపోయినట్టే సాతాను చేతిలో. ఇంకా ధైర్యంగానే ఉన్నాడు, పర్వాలేదు. ఏంటి ఆయన ధైర్యం చెప్పండి, ఆయన డైలాగ్ ఏంటి చెప్పండి, యోబు గారి డైలాగ్ ఏంటి? యెహోవా ఇచ్చెను అంటే షబాయిలు వచ్చి ఈ మందంతటిని పట్టుకుపోయి పనివాళ్ళని చంపేశారని పనివాడు ఒకటి వచ్చి చెప్తున్నప్పుడు ఈయన ఆలోచన ఏంటి చెప్పండి? దేవుడిచ్చారు, దేవుడు తీసుకున్నారు. పడ్డాడు ఇప్పుడు ఏమన్నా, శ్రమ కలిగినా పడలేదు. మరి సాతాను ఊరుకుంటాడా, ఏం చేస్తారు ఇప్పుడు? సెకండ్ చూడండి, మరలా అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేశాను, దాన్ని నీకు తెలియజేయడం ఒక్కడనే తప్పించుకుని వచ్చాను. గొర్రెలు కూడా చనిపోయినాయి. అగ్ని ఆకాశం నుంచి వచ్చింది, దేవుని అగ్ని అట మరలది. అంటే ఇప్పుడు శ్రమ ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చినట్టుగా కనబడుతుంది? దేవుని వల్ల. దేవుణ్ణిలో ఉన్న మీకు దేవుని వల్లనే శ్రమ వస్తే మీరు ఉండగలరా? ఫస్ట్ ఉంటారా, తట్టుకుంటారా? అయినా దేవుడే కావాలంటారా? మరి మీరు ఏమన్నారు ఇప్పుడు నాతో ఇందాక? మీరు ఉంటామండి, ఒక దేవుడే కావాలండి అన్నారు. వచ్చే శ్రమ దేవుని వల్లనే వచ్చినట్టు ఉంటుంది, అప్పుడు ఉండగలరా? అప్పుడు యోబు గారు ఏమన్నారో తెలుసా? ఈ శ్రమ వచ్చినప్పుడు చూద్దాం ఒక మాట. 13వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనంలో చూడండి ఆయన మాట, ఆయన మనోగతం లేదా ఆయన హృదయం ఎలా ఉంది. 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన రుజువుపరుతును, న్యాయమును రుజువుపరుతును. నేను నమ్మాను, ఆయన నమ్మాను నేను, ఆయనే నన్ను మరణానికి గురి చేసినా సరే ఆయన విడిచిపెట్టను. అది ఆయన నమ్మకం, యోబు గారి నమ్మకం అది. దేవుని వల్ల మనకు శ్రమ వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు, దేవుని విడిచిపెట్టేద్దామా అనాలా? చంపినా సరే నేను ఆయన విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. దేవుని అగ్ని వచ్చట గొర్రెలను కాపలా కాసేవారిని అందరినీ కూడా చంపేస్తే పనివాడు వచ్చి చెబుతున్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగంటే, ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఇంకొకడు మరొకడు వస్తున్నాడంటే,
ఈసారి కూడా యోబు గారు దేవుళ్ళ నుంచి తప్పిపోవట్లేదు. చూసారా, అంటే దేవుళ్ళలోంచి తప్పకపోతే శ్రమలు ఎక్కువ వస్తాయా, తప్పకపోకపోతే శ్రమలు ఎక్కువ వస్తాయా? చూసారా, మరి మీరేమంటారు? సోదన కింద ఉందండి, ప్రార్థన చేయండి అంటుంటారు మీరు నన్ను. మీ భక్తి జీవితం బాగుంది కనుక దాన్ని పరీక్షించడానికి అపవాది పాడు చేయవాడు మీ జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక శోధన వస్తుంది. ఇప్పుడు నిలబడాలి. దీవెన త్వరలో ఉంది, మేలు ఉంది అనేటప్పుడు ముందేమొస్తుంది తెలుసా? శ్రమ వస్తుంది, కీడు వస్తుంది. కీడు వెనక ఏమొస్తుంది? మేలు వస్తుంది. యోబు గారి జీవితంలో చూడండి, మేలు వస్తుందో రాదో తెలియదు కానీ ఆ కీడు మాత్రం సహించుకుంటున్నాడు ఆయన. అది శ్రమ. ఇంకా చూద్దాం. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి, నీకు దాన్ని తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను. ఇప్పుడు ఏం పోనీయట మరలా ఒంటెలు అంటే ఈయన సంపద ఏంటి అనుకున్నారు ఆ రోజుల్లో? ఒకసారి మొదటి అధ్యాయము, అదే మొదటి అధ్యాయంలో ఉన్నాం కదండి, మొదటికి వెళదాం. మూడవ వచనం చూడండి, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. ఫస్ట్ టర్మ్ ఏం పోనీ? గాడిదలు. తర్వాత గొర్రెలు. తర్వాత ఒంటెలు. వరుసగా ఒక్కటి ఒక్కటి పోతున్నాయి. ఒక్కటి పోయిన వెంటనే మనకేమనిపిస్తుంది తెలుసా? నువ్వేమున్నావు ప్రభా, నిన్నే నమ్మాను ప్రభా, ఏంటి ప్రభా ఇలా జరిగింది ఏంటి ప్రభా అంటుంటావు. పక్క వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నావు కదా మరి అంటుంటారు. నమ్మాను మరి, ఎందుకు జరిగిందో. త్వరగా తొలగిపోతుంది దేవుళ్ళ నుంచి. దేవుడు అంటే మీకు నమ్మకం ఏర్పడుతున్నప్పటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకోడు. చాలామంది అడిగేస్తారు మొదట, దేవుడు మంచోడండి గొప్పోడండి అని, అంతే వెనక జారిపోతారు. ఎందుకు తెలుసా? అడుగు వెయ్యగానే ముందొచ్చేది శ్రమ. అడుగు వెయ్యగానే ముందొచ్చేది ఏంటో తెలుసా? శ్రమ. ఆ శ్రమకు నిలిచి నువ్వు 2 అడుగు వేస్తున్నావు అంటే ఇప్పుడు దేవుని సహాయంతో పాటు నీకు శోధన కూడా ఉంటుంది. శోధన జయించుకుంటూ వెళుతుంటావు. చాలామంది భక్తులు నాకు దేవుడు అంటే ఇష్టం అంటారు కానీ నిలబడలేరు. దేవుళ్ళకి వస్తారు కానీ నిలబడరు. ఏదో ఒక శ్రమ రాగానే వెనక జారిపోతారు. ఆ శ్రమలన్నిట నిలవబడే శ్రమానుభవాన్ని, ఓపికను మాదిరిగా మనం కలిగి ఉండాలని యాకోబు గారు తన పత్రికలు చెబుతున్నారు. అలాంటి భక్తి మనం చేస్తున్నామా? చూడండి, ఒక్కొక్కటిగా అన్నీ పోగొట్టుకుంటున్నాడు ఆయన. అతడు మాట్లాడుచుండగా గొర్రెలు పోయినవి గాడిదలు పోయినవని చెప్పినవాడు మాట్లాడుచుండగా ఒంటెలు పోయినవని చెప్పినవాడు వచ్చాడు. ఒంటెలు పోయినవని చెప్పేవాడు మాట్లాడుతుండగా గొర్రెలు పోయినవని చెప్పినవాడు వచ్చాడు. ఇప్పుడు 3 పోయినవని చెప్పేవారు ఇంకా అక్కడ మాట్లాడుచుండగానే వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు. ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? 2వ వచనం చూడండి, అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఇప్పుడు చూద్దాం, తమ అన్న ఇంట భోజనం చేయచ్చు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఆ యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. 10 మంది ఒకేసారి చచ్చిపోయారు. పిల్లలు 10 మంది ఒకేసారి చనిపోయారు. దాన్ని నీకు తెలియజేయడం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం. ఎందుకు తీసేశాడు బట్టలు చెప్పండి? అన్నీ పోయిన తర్వాత ధనవంతుడికి తప్పి ఎందుకు? ఇంకా చూసారా, నటించట్లేదు ఆయన. ఇప్పుడు ఏమీ లేనివాడు ఏమీ లేనట్టుంటున్నాడు. పై బట్టలు తీసేశాడు, ఖరీదైన బట్టలు అండి అని. అందవెందుకు ఇంకా ఆయనకి అన్నీ పోయిన తర్వాత తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడి ఎవరికి నమస్కారం చేస్తున్నాడండి. కోపం వచ్చి బట్టలు చించేశాడండి, గుండు కొట్టిన చేసుకున్నాడండి. దేవుడు ఏం చేయలేదు కాబట్టి అంటారేమో, తప్పు తప్పు. ఆయన కృతజ్ఞతతోనే తగ్గించుకుని దేవునికి సాగిలి పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలోని దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునికే. చూసారా, చివరికి అప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు ఆయన. సమస్తం కోల్పోయినప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనకి చిన్న బాధ వస్తే చాలు సంఘానికి మానేస్తాం, చిన్న కష్టం వస్తే చాలు ఎవరైనా ఏదైనా అంటే చాలు దేవుళ్ళని తప్పుకుంటాం. అంటే మీ శ్రమ వస్తే మీరు తప్పుకుంటున్నారంటే ఇంక భక్తే ఉన్నట్టు.
ఆ శ్రమ రాగానే మీరు దేవుని విడిచిపెట్టేశారు. ఆ శ్రమ ఎందుకు వచ్చింది? మీరు దేవుళ్ళో ఉన్నది నిజమాబద్ధమా తెలుసుకోవడానికి. దేవుడే ఆ నిప్పులూది ఆ పనిముట్టును కాల్చేవాడికి అప్పగించాడు మనల్ని. అదే యెషయాగ్రంథం చదువుకున్నాం కదా, అపవాది వానికి మనల్ని ఎందుకు అప్పగించాడు? పరీక్షించమని. మీకు మాట చెప్తాను చూడండి, బంగారం కొట్టుకు తీసుకెళ్లిన ప్రతి బంగారం కూడా పరీక్షించబడుతుంది, అవునంటారా కాదంటారా? అది ఇబ్బంది కొలుములో వేయబడుతుంది, అప్పుడే దానికి శుద్ధత వస్తుంది. దేవుడు కూడా అంతే. లోకంలో నుంచి ఒక వ్యక్తి దేవుళ్ళలోకి వస్తే ముందు నిన్ను పరీక్షించాలంటాడు ఆయన. నీలో చెడంతుంది, నా మీద నమ్మకం ఎంత ఉంది? నీ చెడంతటిని కాల్చేసి నా మీద ఉన్న నీ నమ్మకాన్ని పెంచడానికి నిన్ను శ్రమల పాలు చేస్తానంటారు దేవుడు. మనకేమనుకుంటాం చాలామంది, ప్రార్థన చేయండి కష్టాలు ఉన్నామని అంటుంటారు. నామకార్థులు వాళ్ళు చాలామంది అంటుంటారు దేవుణ్ణి తాత్కాలికంగా నలుగురి కోసం నమ్ముకుంటారు, నలుగురి కోసం విడిచిపెట్టేస్తారు. అలాంటి వారు దేవునికి అవసరం లేదు. మీ సంఘం చీలిపోతుంది కదండి, మరి బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు కదండి అంటుంటారు చాలామంది. ఏమీ బాధ లేదు, నమ్మకమైన వాడు ఒక్కడున్నా చాలు. దేవుడు మనల్ని ఎంతో అభినందిస్తారు, బల నమ్మకమైన మంచి దాసుడు అంటారు. అందుకని శ్రమ రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకు? వాక్యం ఏం చెబుతుంది? దేవుడు ఏం సెలవిస్తున్నారు? నిన్ను పరీక్షిస్తాను ముందు నేను అంటున్నారు. అపవాది చేత యోబును పరీక్షించారు, సమస్తం కోల్పోయాడు, చివరికి కట్టుకున్న భార్య మిగిలిపోయిందంటే. అపవాది ఇంతటితో విడిచిపెట్టాడా చెప్పండి? నెక్స్ట్ ఏం చేశాడు? అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు కురుపులు కలిగించాడంటే. చీము, నెత్తురు, బాధ, చిల్ల పెంకు తీసుకున్నాడు, కుండ పెంకి బూడిదలో కూర్చున్నాడు, తల నిండా బూడిద పోసుకుంటున్నాడు, ఒంటి నిండా ఆ చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడండి. భార్యకి అసహ్యం వేసిందండి అతను చూసి. ఇంకా దేవుడు దేవుడు అంటావా? ఇంకానా? ఇంకాను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. అంటే దేవుని దూషిస్తే కానీ నీకేం రాదు ఇప్పుడు? మీరు నమ్మకమైన భక్తి కలిగి ఉన్నారంటే కొన ఊపిరితో కూడా కొట్టుమిట్టాడుతుంటారు ఐసీయూలో, తెలుసా? చావరు. ఎప్పుడు చచ్చిపోతారు తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటారు, అప్పుడు టపిమంటారు అంతే. మీరు కనుక దేవుడు ఉన్నారు, దేవుడు ఏం చేసినా న్యాయం చేస్తారు, దేవునికి తెలుసు నేను బ్రతకడం చావడం ఆయన చిత్తం అన్నారంటే అలా కొట్టుకుంటూనే ఉంటారు. డాక్టర్కి అర్థం కాదు, చచ్చిపోతాడా బతుకుతాడా, చచ్చిపోతాడా బతుకుతాడని. చివరికి బ్రతికిస్తారు దేవుడు. ఏంటి ధైర్యం ఈరోజు? దేవుడు నమ్ముకోమని ఎందుకు చెప్తున్నావు? ఆయన ఎలాంటి శ్రమ నుంచి అయినా నీ జీవితాన్ని రక్షించే దేవుడు ఆయన. యోబు గారి పరిస్థితి మారిందా మారలేదా? మారిపోయింది. శోధించబడిన మీదట సువర్ణమై నిలిచేదని అన్నాడు ఆయన. అదే నెరవేరింది ఆయన జీవితాల్లో. కోల్పోయినవన్నీ రెండింతలుగా దేవుడు మనల్ని ఇచ్చారు. మనకి ఇప్పుడు కోల్పోయిన ఏమి ఇవ్వద్దు, మనకు పరలోకి ఇస్తే చాలు, నిత్యజీవం ఇస్తే చాలు. ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఒకరి వెంట ఒకరు తరమ వెంబడి తరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కోటీశ్వరులైనా కోటికి లేని వారైనా ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ లోకంలో ఉన్నంతకాలం శ్రమను అనుభవించాలన్న విషయం తెలిసి ఆ శ్రమను అనుభవించడానికే వచ్చాము ఈ లోకానికని గుర్తించి ఆ శ్రమను అనుభవించడంలో దేవుని విడిచిపెట్టకుండా ఉంటే ఈ మరణం తర్వాత నిత్యజీవం ఉంది. ప్రియమైన వారలారా, మనకు తెలుసు లాజరు ధనవంతుడు. ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడు? సుఖాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నమ్మినోడే కష్టపడడానికి ఎక్కడ ఇష్టపడలేదు, రాజీ పడుతున్నాడు. జీవితంలో సమస్తాన్ని కలిగి ఉన్నాడు, ఓదారంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడు, పట్టు పరుపుల మీద పవలిస్తున్నాడు, పంచపక్ష ప్రమాణాలు భుజిస్తున్నాడు. ఆయన వాకిట లాజరు ఉన్నాడట. ఆయనకి ఏమి లేదు, తినడానికి ఆరోగ్యం కూడా లేదు, కురుపులతో బాధపడుతున్నాడట. కుక్కలొచ్చి కురుపులు నాగుతున్నాయట, ఎంగిలి మెతుకులు ఎరుగు తింటున్నాడట. ఎందుకైపోయింది ఆయన జీవితం అలాగా? అంటే యోబు గారిని శోధించినట్టుగానే లాజరు గారిని కూడా అపవాది శోధించాడనమాట. దేవుణ్ణి విడిచిపెడతావా? చూసావా ధనవంతుడు ఎందుకు పెట్టాడు? ధనవంతుని కళ్ళ ముందు ఎందుకు పెట్టాడు లాజరు గారు తెలుసా మీకు? ఒక్కసారి ఆ ధనవంతుని చూడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టు, అలాంటి రాజ వైభవాన్ని ఇస్తానంటున్నాడు అనమాట. మరి ధనవంతునికి ఏం చెప్తాడు? పొరపాటు నా వీధిలో మోషే గారు సువార్త ప్రకటిస్తుంటే విని నమ్ముదాం అనుకుంటున్నావేమో, వాడిని చూడు అలా నమ్మి బాప్తిసం పొందినోడే, వాకిటి పడే ఏడుస్తున్నాడు. నువ్వు తినేసిన ముక్కలు ఎరిగింది అనడానికి, రొట్టె ముక్కలు ఎరిగింది అనడానికి ఏడుస్తూ ఉన్నాడు. నీకెందుకు అలాంటి జీవితం ధనవంతుడు అనుకుంటున్నాడట? అమ్మ బాబోయ్, అంత లోతుగా దేవుణ్ణి నమ్మకూడదు మనం అని ఆగిపోయాడు అతను. ఇతను
ఆ రాజభాగం నాకొద్దు, నాకు దేవుడే కావాలి, దేవుడే కావాలి. ఒకరోజు ధనవంతుడి కంటే ముందు లాజరు చచ్చిపోయాడు, తర్వాత ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన లాజరు భక్తుడైన అబ్రహాము గారు రొమ్మున అనుకుని ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారంటే కథ అనుకుంటారు, కథ కాదు, యేసుక్రీస్తు వారు నిజంగా జరిగిందే చెబుతున్నారు. అబ్రహాం గారు ఆయన కథ, అబ్రహాం గారు అంటే జీవించిన ఆయన, లాజరు ధనవంతుడు ఉన్నవారే వాళ్ళు, మోషే గారు ఉన్నవాడే ఆయన, మోషే గారి కాలంలో జరిగిన స్టోరీ ఇదంతా కూడా. ఇప్పుడు అబ్రహాం గారు రొమ్మున చనిపోయిన, అబ్రహాం గారు రొమ్మున చనిపోయిన లాజరు అనుకుంటున్నాడట, అందుకోసం దేవదూతలు వచ్చి తీసుకెళ్ళినట ఆత్మని. ఎంత బాగుందండి. మరి ధనవంతుడు చనిపోయాడట, దేవదూతలు రాలేదు, పాపం వీళ్ళే తీసుకెళ్లారు సమాధి దాకా. మరి ఈయన ధనవంతుడు ఈ లాజను సమాధి చేశారు లేదో తెలియదు మనకి. ఈ ధనవంతుని మాత్రం రంగరంగ వైభవంగా సమాధి కార్యక్రమం చేశారు, అన్నీ బాగా జరిగినాయి. చచ్చిపోయిన తర్వాత వేదనకరమైన స్థలంలో కాలిపోతున్నాడట, కాలిపోతే కాలిపోయాడు. పైగా తలెత్తి చూస్తే ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు? ఒకప్పుడు తలదించి చూస్తే ఎవరు కనపడేవారు? ఇప్పుడు తలెత్తి చూస్తుంటే ఎవరు కనపడ్డారు? అప్పుడు అప్పలో ఉండేవాడు డౌన్ అయిపోయాడు, ఇప్పుడు డౌన్లో ఉన్నవాడు పైకి ఎక్కాడు. చూసారా విచిత్రం ఇది. దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటి అంటారు, ఇప్పుడేం కాదు, ఇప్పుడు ఏదైనా కావాలని కూడా కోరుకోవటం లేదు. కానీ మరణించిన తర్వాత ఒక మహత్తరమైన బ్రతుకుంది, ఆ బ్రతుకుందని యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నిరూపించారు. మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ హృదయాలను కలవరపడనివ్వకండి అంటున్నాడు. ఎందుకంటే అపవాది మన హృదయాలను కలవరపరుస్తాడు. ఇది నిజమా? చచ్చిపోతే బ్రతుకుతారా? ఎవడు చెప్పాడు నీకు అంటుంటారు. కలవరపడ నేను చెబుతున్నాను, తిరిగి లేచినవని చెబుతున్నాను అన్నారు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనంలో. చూసారా ఈ మాటలన్నీ ఎందుకు? మన బ్రతుకు శ్రమను అనుభవించడానికే ఈ లోకంలో ఉంది, కష్టాన్ని అనుభవించడానికే. సుఖం కాదు మనం కోరుకోవాల్సింది. దేవుని చేతిలో శ్రమను అనుభవిస్తూ మరణం తర్వాత సంతోషకరమైన జీవితంలోనికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు చెప్పండి, నరుడు శ్రమానుభవానికి పుట్టుచున్నాడా సుఖానుభవానికి పుట్టుచున్నాడా? ఆ మాట చూడండి ఎంత అద్భుతమైన మాట అండి. చూడండి ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంలోకే పుట్టుచున్నారు. నరులు ఒకరోజు పాస్టర్ గారు వాకింగ్ చెబుతున్నాడట, వాకింగ్ చెప్తుంటే క్రైస్తవుడిగా మారిన తర్వాత హింసలు బాధలు అనుభవించాలి మనం అంటున్నాడట. ఒక యవనస్తుడు నవ్వుతున్నాడట. తర్వాత మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత, బాబు మెసేజ్ చెప్తున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కాలేదు ఏంటని అడిగితే, ఊరుకోండి పాస్టర్ గారు, నేను క్రైస్తవుడు అయిన తర్వాత నా బ్రతుకు ఎలా ఉందో తెలుసా, దేవుడు నాకు ఏ స్థితిలో గొప్ప కార్యాల్లో నన్ను ఉంచాడో తెలుసా అంటున్నాడు. నిజమే, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడం నేను అంటలేదమ్మా. ప్రాణాన్ని కూడా రక్షిస్తారని చెబుతున్నాను, మేలుడు చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ శ్రమ అనేది ఆత్మీయ జీవితానికి, అది వచ్చినప్పుడు నువ్వు ఎంతో కొంత నలిగిపోతుంటావు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా అంటుంటే, సరే బాబు ఇంతకి నీ జీవితం ఎలా ఉంది, పాపానికి దూరంగానే ఉన్నావా అని అడిగాడట. అసలు నేను పాపం మానేవలసిన పనే ఉందండి, నాకేం అనిపించట్లేదు, మీరు చెప్పే మాటలు నాకేం బాధ అనిపించట్లేదు అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, నువ్వు శ్రమ అనుభవించటం లేదు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. అంటే నువ్వు చచ్చిపోయినాడు బాబు, శవానికి బరువు తెలియదు కదా, శవానికి బరువు తెలుస్తుందండి అన్నట. ఈరోజు చాలామంది క్రైస్తవులు 190% మంది ఉన్నారు బరువు తెలియటం లేదు, శ్రమ అంటే తెలియటం లేదు, బాధ అంటే తెలియటం లేదు, ఆత్మను కాపాడుకోవడం అంటే తెలియటం లేదు, పరిశుద్ధమైన జీవితం అంటే తెలియటం లేదు. తమ బ్రతుకులు అలా ముందుకు సాగిపోతున్నారు ఏదో నామకార్థంగా దేవుని నమ్ముకుని. అటువారు మృతమైన వారిని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మృతులు తమ మృతులను పాత పెట్టుకుని మేము నువ్వు వచ్చి నన్ను వెంబడించంటాడు ఆయన. దేవునిలోకి వచ్చిన తర్వాత పరీక్షించబడతాం, నిలబడగలవా నిలబడలేవా, నీ బలహీనతలు ఏమైనా ఉంటే పరీక్షించబడతావు, అక్కడ నువ్వు బలంగా ఉండగలవా పడిపోతావా, అడుగడుగున శోధన వేదన శ్రమ. ఎందుకంటే ఆ కమ్మరివాడికి మనల్ని అప్పగిస్తాడు ఆయన. ఇప్పుడు ఆ శోధన అయిపోయిన తర్వాత శుద్ధ సువర్ణంగా మన జీవితాలు మారుతాయి. ఏమంటే మోషే గారు ఐగుప్తు సంస్థానంలో 40 సంవత్సరాల పాటు జీవించాడు ఆయన. ఐగుప్తు రాణి పెంచుకుంది ఆయన్ని, అంతఃపురంలో పెరిగాడు ఆయన. తర్వాత ఒక చిన్న మర్డర్ చేశాడు ఆయన,
ఆ మర్డర్ కేసు ఎక్కడ రాజుగారికి తెలుస్తుందో, తను చంపుతాడేమని భయపడి మిద్యాన దేశానికి వెళ్ళిపోయాడు. మిద్యాన దేశంలో గొర్రెలు మేపుకుంటున్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. అప్పుడు మోషే గారు అనుకోవచ్చు, నిజంగా నేను భక్తిపరుణ్ణే కాబట్టి నాకు శ్రమలు వచ్చినాయని. ఆ శ్రమలు మోషే గారు భక్తిపరుడు కనుక రాలేదు, మోషే గారు చేసిన తప్పు వల్ల వచ్చినాయి. అసలైన శ్రమలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి తెలుసా మీకు? ఇప్పుడు మోషే గారిని దేవుడు దర్శించి, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, నా ప్రజలను అక్కడి నుంచి కనానుకు నడిపించు, ఎందుకంటే నా ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారని చెప్పినప్పుడు మోషే గారు ప్రారంభమైనప్పటి నుంచి శ్రమలు బయలుదేరిన ఆయనకి. చిన్న చిన్న విషయాల్లో కొడుకు సున్నతి చేయలేదు, సత్రంలో చంపేయాలనుకున్నారు ఆయన, చూసారా? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగడుగున శ్రమ వేదన అయినప్పటికీ కూడా ఆ పెంచుకున్న తల్లి ఏమంటుందో తెలుసా? నాయన మోషే 40 సంవత్సరాలు ఏమైపోయావు నాయన, నువ్వు రా, ఇప్పుడు సరైన సమయంలో వచ్చావు, ఇదిగో ఐగుప్తు రాజ సింహాసనం నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు పరిపాలించాలి, నువ్వు రాజు అవ్వాలి అంటుంటే, లేదు నా ప్రజలను నేను నేను అరణ్యంలో కణాలకు నడిపించాలమ్మా అంటున్నాడండి నా అమాయకుల్లాగా. మనం అయితే అంటామండి అలాగే, 40 సంవత్సరాలు దూరమైనా నా సింహాసనం నాకు ఉందనుకుంటాం మనం. ఆయన ఏమన్నాడు తెలుసా? హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అంటే క్రీస్తు నమ్మితే ఏమొస్తాయన్నమాట? నిందలు. మీరు నోట్స్ రాసుకుంటే ఇంకో రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఎవరైనా చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింస పొందుతారట వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రండి, ఇప్పుడు 11:24 హెబ్రీ పత్రిక, క్రీస్తు విషయంలో ఏమొచ్చిందట? ఇప్పుడు అదే చెప్పాడు ఆయన, హింస, బాధ, నింద, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, కొద్ది కాలము, ఎంతకాలం అంటండి? ఆయన ఆయుష్ ఎంత చెప్పండి? మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికారు, 80 సంవత్సరాలకు ఐగుప్తుకు వచ్చారు, ఇంకా 40 సంవత్సరాలు పరిపాలించవచ్చు. 5 సంవత్సరాలు ఉంటుందని మన అధికారుల పరిపాలన, వాళ్ళు దానికోసం చూడండి ఎంత ప్రాకులాడతారో. ఈయనకి 40 సంవత్సరాలు ఉందని సింహాసనం మీద పరిపాలించే అధికారం. ఆయన ఏమంటున్నారు తెలుసా? అల్పకాలము పాపభోగము. రాజభోగాలు ఎలా ఉన్నాయట? పాపభోగంగా ఉన్నాయట. అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు, శ్రమ అనుభవించటం మేలు. ఎందుకని? ఆ శ్రమ అనుభవించడానికే నేను పుట్టానన్న విషయానికి తెలిసింది. ఆ శ్రమ అనుభవించటకే పుట్టానన్న విషయం యోబు గారికి తెలిసింది. ఆ శ్రమ అనుభవించటకే మేము పుట్టామన్న విషయం ప్రవక్తలకు తెలిసింది. క్రీస్తునందు సద్భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారు హింస పొందుతారు, శ్రమ పొందుతారు, హింసించబడతాం. మన ఇంటి వారు మనకు శత్రులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కానీ స్థిరంగా ఉండాలి, నిలబడి ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తారు. అదే యోబు గ్రంథం 5:7 చెబుతున్నమాట, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు సుఖానుభవానికి పుడుచున్నారా? లోకంలో ఉన్నవారు అందరూ సుఖపడుతున్నారు దేనికి తెలుసండి? క్రీస్తుని ఎరగనందున. అంటే మోషే గారు లాంటి వాళ్ళందరూ కూడా సింహాసనం కోరుకున్నారు. మోషే గారికి ఆఫర్ వచ్చింది కదా, సింహాసనం కోరుకున్నారు. కానీ ఆ మోషే గారు నిజానికి ఏం కోరుకున్నారు? శ్రమ కోరుకున్నారు. మీకు ఇప్పుడు అవకాశం వస్తే ఏం కోరుకుంటారు? చాలామంది చూడాలి, పాఠం చెప్పినప్పుడు మాత్రం అంటారు మీరు, శ్రమ కోరుకుంటారు కదా. యోబు గారికి వచ్చిన కష్టాలు మీకు వస్తాయి, ఏం చేస్తారు? యోబు గారిలాగే అంటారు మీరు, సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అంటారు మీరు. అంటే ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చివరికి అపవాది మనం దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఎంతకైనా తెగిస్తాడు. అలాంటప్పుడు మనం నమ్మకంగా ఉంటే దేవుడే తోడై ఉండి నడిపిస్తారు. పౌలు గారు ఏమంటారు తెలుసా? క్రూర మృగముల నోట నేను పడిపోయాను, దేవుడు నా కుడిపక్క నుండి నన్ను ధైర్యపరిచారంటాడు ఆయన.
చూసారు, శ్రమ వచ్చినప్పుడు ఆయన నీ పక్కనే ఉంటారు, బాధ కలిగినప్పుడు నీ వాయిల్లో ఉంటే నీ పక్కనే ఉంటారు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా? నువ్వు ఆ శ్రమకు తట్టుకోలేక దేవుని విడిచిపెట్టినప్పుడు, నువ్వు ఆ శ్రమకు తట్టుకోలేక నువ్వు దేవుడు వద్దన్నప్పుడు ఆయన వెళ్ళిపోతారు మౌనంగా. ఇప్పుడు నీ జీవితంలో కూడా నించుని చూస్తున్నారు ఆయన, నీతో ఉండాలా విడిచిపెట్టాలా, నాతో ఉండాలా అమ్మా విడిచిపెట్టాలా. నేనేం నిర్ణయం తీసుకుంటాను ఇప్పుడు నాకు వచ్చిన శ్రమలను బట్టి, నాకు వచ్చిన కష్టాలను బట్టి? అయ్యా నీతో నేను కొనసాగలేను అంటామా? విడిచిపెట్టేస్తాను, మళ్ళా రారాయన. మనకు కూడా అదే అవకాశం. చాలామంది దేవుడు నమ్ముకుని వెనక జారిపోతున్నారు. ఎందుకంటే మీరు ఏం కోరుకున్నారు తెలుసా? శ్రమ తట్టుకోలేక లోకాన్ని కోరుకున్నారు. ఏమండి యోబు గారి జీవితం ఎలా ఉంది, అబ్రహాం గారి జీవితం ఎలా ఉంది? నీ కొడుకును అర్పిస్తావా, నన్ను విడిచిపెట్టుకుంటావా? కొడుకును చంపడానికి ఇష్టపడ్డాడండి, కొడుకును చంపడానికి ఇష్టపడ్డాడు. శ్రమలు చూడండి ఎలా ఉన్నాయి. ఆ కొడుకును మరలా ఆయనే రక్షించారు. ఏదైతే మనం విడిచిపెట్టుకోవాలని దేవుడు అంటారో దాన్ని విడిచిపెట్టుకోవడానికి వెనకాడకపోతే, ఆ దానితో పాటు మనము దేవుని దీవెన పొందుతాం. ఆయన ఎప్పుడు మనల్ని చేయబట్టి నడిపిస్తారు, విడిచిపెట్టరు. ఆయన మనం పరీక్షిస్తున్నారు. ఆయన ఈ పరీక్షలో నిలబడాలంటే నమ్మకమైన వారిగా మనం ఉండాలి. మీరు ఎవరినైనా నమ్మండి, లోకంలో ఈ సమస్యలు ఉండవు, నేను చెప్తున్నాను కదా ఉండవు. మీరు ఈ దేవుణ్ణి నమ్మండి, ఈయన మిమ్మల్ని గీచి మరీ మిమ్మల్ని పరీక్షించి కానీ స్వీకరించడు. ఒక కంసాలి మనం పట్టుకెళ్ళిన బంగారాన్ని అలా గీచి ఎలాంటిదో చెబుతాడో గీత పెట్టి గీటరాయితోటి, అలాగ ఈయన పరీక్షిస్తారు, మనల్ని విడిచిపెట్టరు. నమ్మకమైన వారిగా మనం బ్రతకగలమా, విడిచిపెట్టుకుని ఉండగలమా, విడిచిపెట్టుకుని ఉండగలమా? మా నాన్నగారు మొదట్లో చంపేస్తానన్నాడు, నన్ను తలెత్తుకోలేకపోతున్నాను నీ గురించి, బైబిల్ పట్టుకుని బాగానే తయారవుతున్నావు, వారం వారం నన్ను అడుగుతున్నారు అందరూ చంపేస్తానమని అంటున్నాడు. మా అమ్మగారు అడ్డుపడుతున్నారు, మరి అప్పుడు వదిలేస్తా నేను, అయ్యి బాబాయ్ చంపేస్తాడు మా నాన్నగారిని, ఆయన కూడా రాలేకపోతుంది దేవుళ్ళు. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. మన భక్తానికి నచ్చింది కనుక అవ్వాది చేతికి మనల్ని అప్పగించారు శోధించడానికి. శ్రమల్లో ఆశీర్వాదం రెండింతలు అవుద్ది ప్రేమైన వరల. యోబు గారి దీవెన రెండింతలు అయిపోయింది, రెండింతలుగా ఆశీర్వదింపబడ్డాడు ఆయన. మనం కూడా ఊర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. శ్రమ అపవాది వల్ల వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని నన్ను ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నారంటే వారు అమాయకులే, వారు వెనకుండి నడిపిస్తున్నాడు అపవాది. వారు అపవాదికి లోనైపోయారు, అపవాదికి దారిచ్చారు. వారి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. శ్రమలను సిలువను అతిశయించి మోసి గురి అద్దకే చేరెదా, పరుగును తున ముట్టించెదా. శ్రమలను సిలువను అతిశయించి